భాగ్యగా చల్లగా ఆశ్రిత్ రాఘవ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఈ పాటకి స్టెప్ ఏదో ఉంటుంది కదా అది ఏంటి స్టెప్ అది నీకు తెలుసు కదా స్టెప్ అదేంటది స్విమ్మింగ్ వెళ్తున్నావా కిటికీ కిటికీ కడుగుతున్నావు కాదు అందులో వాళ్ళు అర్జునే ఇలా గుర్తు చేస్తారు ఇది ఒకసారి చేయి డీజే ప్లే ద మ్యూజిక్ డీజే బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ అంటే ఇలా లోపలికి చేస్తూ ఉంటారు దాని తర్వాత ఇలా బయటికి చేస్తూ ఉంటారు అన్నమాట ఏం చేశాను చెప్పు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నా ఎవరు నీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఎవరు సార్థక్ అన్వర్ రిషిల్ కదా నీకు భయం రిషిల్ అంటే నువ్వు వాడిని ఏమైనా తిట్టావు అల్లరి చేసావు అంటే తొక్కేస్తాను నేను వాడు కూడా బెస్ట్ ఫ్రెండే ఓన్లీ ఇక్కడ ఉన్న అందరు బాయ్స్ బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి మరి గర్ల్స్ గర్ల్స్ అండ్ గర్ల్స్ కూడా బెస్ట్ అందరు బెస్ట్ ఫ్రెండ్స్ సార్ అందరు బెస్ట్ ఫ్రెండ్స్ సరే ఏ పాట పాడుతున్నావు నువ్వు దేవుడా దేవుడా చంద్రముఖి చిత్రం నుంచి కదా పాడింది ఎవరు ఎస్పి బాలసుబ్రమణ్యం మ్యూజిక్ విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు రాసిన వారు భువన్ చంద్ర గారు ఓకే బాగా హోంవర్క్ చేసావురా ఆల్ ది బెస్ట్ థాంక్యూ అంటూ కోవని చెప్పే పూలా బంతి వడ్డీ నీటి
చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. రిపీట్ రిపీట్. ఇట్లా అల్లరి చేస్తాడు ఇంట్లో, ఇట్లాగా అరుస్తూ ఉంటాడు ఇంట్లో, బాగా నడుస్తాడు. దీనికన్నా ఇంకా ఎక్కువ టాప్ లేచిపోతుంది అన్నమాట. ఈ పాట ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంట్లో ఎట్టుండి ఉంటుందో ఆలోచిస్తున్నాను. ఊరికే రిపీట్ అనుకుంటుంటూ విజయప్రకాష్ గారు చిన్న తపాసు. వీడు నిజంగా బుల్లెట్. వాడు చెప్పాడు కదా ఏదో లాస్ట్ టైం వచ్చినప్పుడు డైలాగ్ ఏంట్రా, దిగితేనే దానిలో తెలుస్తుంది. దిగిందిరా బాబు ఈరోజు బాగానే దిగింది, తెలుస్తోంది. అబ్బాబాబాబా, ఈ చెవి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వచ్చింది అది బుల్లెట్ రిపీట్. బాస్, ఈరోజు ఈ ఎపిసోడ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ నువ్వేరా. ఈ ఎపిసోడ్లో బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దుర్గాని నీకే ఈసారి 1 కిలో నెయ్యి. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం సార్, మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ నాకు ఇస్తా. నేను నీకు ఇస్తా, నువ్వు తర్వాత నాకు ఇస్తా, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. తెలుగు మాస్టర్ ఆశ్రిత్. నమస్తే సార్. నమస్తే. ఎప్పుడెప్పుడు నీ పాట అయిపోతుందా, ఎప్పుడెప్పుడు చప్పట్లు కొట్టాలని ఎదురు చూశాను. అంత బాగా పాడారా. థ్యాంక్ యూ సార్. అంత బాగా పాడావు. తర్వాత నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. ఓకే సార్. మీ అమ్మ వైపు చూడకుండా నిజం చెప్పాలి. నువ్వు ప్రతిరోజు ప్రతిరోజు పాటల మీద ఎంత సమయం పెడతావు? 3 అవర్స్. ఎప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే, లేదంటే? లేకపోతే నేను 1 అవర్ చేస్తాను. లేకపోతే ప్రతిరోజు ఆల్టర్నేట్ డేస్ 1 అవర్. మొత్తాన్ని పాటల మీద చాలా సమయం పెడతావు చదువుతో పాటు, కాబట్టి నీకు ఇంతగా పాడే ప్రతిభ సొంతమైంది, అంతే కదా? నిన్ను చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుందిరా, మన కళలకు మన కళలు నిజమవ్వడానికి మధ్యలో ఒక దూరం ఉంటుంది, ఆ దూరం పేరే క్రమశిక్షణ. అంత బాగా పాడావు నాన్న, చాలా మంచి భవిష్యత్, చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్టర్నేట్ డేలో ఒకరోజైనా నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే అమ్మమ్మ అమ్మ దవడలు వాయిస్తారా? అప్పుడప్పుడు తిడతారు, అంత ఎక్కువగా కొట్టరు. చాలా రేర్, ఈ 6 ఇయర్స్లో చాలా రేర్గా కొట్టాను. నీ ఏజ్ ఎంత? 10. 10 అంటే 4 ఏళ్ళు బాగా తన్నులు తిన్నావు అన్నమాట. దాని తర్వాత 6 ఏళ్ళగా తన్నులు తిన్నా. చిన్నప్పుడు ఒకసారి సింగపూర్ తీసుకుపోయినారు, మా ఫస్ట్ ఫారిన్ ట్రిప్ అనుకుంటా, అమ్మ నాన్న నాన్నగారి కచేరి అక్కడ. పల్లవి ఏమో చెప్పొచ్చేమో నన్ను నరికేస్తుంది. అప్పుడు రిక్షా బండ్లు ఉండేవి సింగపూర్లో, ఇలా లాక్కి వెళ్ళేవి, చైనాలో చైనా టౌన్లో ఉంటాయి చూడ అలాగా. దాంట్లో ఎక్కాలని పల్లవి ఒకటే రోదన, నన్ను ఎక్కిస్తారా లేదా ఎక్కిస్తారా లేదా అని. నాన్న ఏదో పని మీద ఏదో ఉన్నట్టున్నారు, ఏదో షాపింగ్కి వెళ్తున్నారు, ఏదో నాకు దాని మీద ఎక్కాలని రోడ్డు మీద దొర్లి లాక్కుపోయి నాన్న రూమ్లోకి లాక్కుపోయి. ఆయన ఎప్పుడు అంత ఎప్పుడు టెన్షన్ అయ్యే మనిషే కారు. లాక్కుపోయి లాక్ చేసేసారు మా ఇద్దరిని రూమ్లో, అదొక సంఘటన. దాని తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో పడుకొని నిద్రపోయిన తర్వాత లేచి మా కోసం వెతికినట్టున్నారు, మేమిద్దరం కనపడలా. ఎక్కడ పోయామని అసలు ఇంకా టెన్షన్, ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం, ఎవరిని పోయి ఏమని అడిగేది? ఏదో పెద్ద బ్రహ్మాండమైన ఏదో హోటల్ ఆ కాలంలో, ఎక్కడ వెతుకుతారు? అందరి రూమ్లు వెతికారంట, ఆ ఫ్లోర్లో అందరి రూమ్లు వెతికారంట, లిఫ్ట్ తీసుకుపోయి హైట్ లేదు బటన్ నొక్కడానికి వెళ్ళుండ్రేమో అని చెప్పి వెతికి 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 గంటల తరబడి వెతికిన తర్వాత కర్టన్ ఏదో కొంచెం అట్లా అట్లా ఆడుతున్నాయంట. ఇదేంటి ఇక్కడ ఆడుతున్నాయని చెప్పి కర్టన్లు ఓపెన్ చేసి చూస్తే బిస్కెట్లు చాక్లెట్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు పూసేసుకొని అల్లరి చేసి బాగా తినేసేటప్పటికీ మా అమ్మ ఇంకా మమ్మల్ని చూసి ఏడవడం మొదలెట్టింది. ఆమెను చూసి ఈయన టెన్షన్ అయ్యి మమ్మల్ని ఇద్దరిని బాత్రూంలో లాక్కుపోయి నీళ్లు పెట్టుకొని కొట్టారని నన్ను. ఫటా 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 ఇద్దరిని, అంటే ఆయన చేయి తగలకుండా ఎంత స్మార్ట్గా కొట్టాడంటే నిజంగా. పేరెంట్స్ పేరెంట్స్ లెర్న్ సంథింగ్. ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఆయన దగ్గర నుంచి, ఎందుకో ఇప్పుడు తను చెప్తూ ఉంటే నాకు గుర్తుకొచ్చింది టెర్రర్. సో ఇట్లాంటి ఒక మంచి టెర్రర్ కథ నాకు గుర్తుపెట్టించావు, థ్యాంక్ యూ సో మచ్. సో నీకు అర్థమైంది ఏంటి నాన్న, మీ అందరికీ అర్థమైంది ఏంటి, మీ అందరికన్నా ఎక్కువ అల్లరి చేసింది ఎవరు? రిషెల్. ఎగ్జాక్ట్లీ, మీ అందరికంటే ఎక్కువ అల్లరి చేసింది ఎవరు? చాస్ బ్రో. చాస్ బ్రో. ఏ అల్లరి చేయకపోతే పిల్లలు ఎలా అవుతాం రా,
కదా, నేను ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నాను, నేను ఇంకా పిల్లగాయనే నేను, అందుకే మీరు అదే నా బెస్ట్ ఫ్రెండ్స్. సరే ఓకే వెళ్ళిపో అని నేను మాట్లాడుద్దా? మీరు మీరు మాట్లాడలేదా? సారీ మేడం సునీత గారు. ఎంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నీ బాడీలో ఇంకా ఎనర్జీ ఏమన్నా మిగిలిందా? చాలా ఉంది. నిజంగా నువ్వు మొత్తం నీ ఎనర్జీ అంతా పెట్టేశావు, నీ ప్రాణం అంతా పెట్టేశావు ఈ పాటలో అనిపించింది. రోజుకు 2.5 అవర్స్ బ్యాడ్మింటన్ ఆడే నేను, జస్ట్ ఒక పాటకే ఇలా ఎనర్జీ పోగొట్టుకుంటాను. వాట్ ఆర్ యు సేయింగ్ మేడం? హిస్ అన్ అథ్లీట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.